ఓ వ్యక్తి సృజనాత్మకతను మెచ్చుకున్న ఆనంద్ మహీంద్ర అతనికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి తన కొడుకు కోరిక తీర్చేందుకు తుక్కుతో వాహనం తయారు చేశాడు. ఆయన క్రియేటివిటీని మెచ్చుకున్న మహీంద్ర ఆ వాహనాన్ని తనకు ఇస్తే అందుకు బదులుగా బొలేరో ఇస్తానంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు. మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా దేవరాష్ట్రే గ్రామానికి చెందిన దత్తాత్రేయ లోహార్ కంసాలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన కొడుక్కి కారు ఎక్కాలని కోరిక. అంత స్తోమత లేని దత్తాత్రేయ కొడుకు కోసం తుక్కు వాహనాల విడి భాగాలు సేకరించి వాహనం తయారు చేశాడు. బైక్ల మాదిరిగా కిక్ కొడితే స్టార్ట్ అయ్యేలా తయారు చేశాడు. అతను తయారు చేసిన వాహనానికి స్టీరింగ్ ఎడమ వైపున ఉంటుంది. ఇటీవల దత్తాత్రేయ తయారు చేసిన వాహనంపై ఓ యూట్యూబ్ ఛానల్ వీడియో చేసింది. ఆ వీడియో చూసిన ఆనంద్ మహీంద్ర తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దత్తాత్రేయ తెలివిని మెచ్చుకున్నాడు. తక్కువ వనరులతో ఎక్కువ పనిచేసే సామర్థ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానని చెప్పాడు. అంతేకాదు మరో ట్వీట్లో దత్తాత్రేయకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. నిబంధనలకు అనుగుణంగా లేని వాహనాన్ని అధికారులు ఎప్పుడైనా రోడ్డుపైకి రాకుండా అడ్డుకుంటారని చెప్పాడు. ఆ వాహనాన్ని తనకిస్తే అందుకు బదులుగా బొలెరో వాహనాన్ని ఇస్తానని ప్రకటించాడు. దత్తాత్రేయ సృజనాత్మకతకు గుర్తుగా మహీంద్ర రీసెర్చ్ వ్యాలీలో ప్రదర్శనకు ఉంచుతామని చెప్పారు. మహీంద్ర ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. అంతేకాదు దత్తాత్రేయ టాలెంట్ ను అందరూ మెచ్చుకుంటున్నారు. दत्तात्रेय विलास लोहार होय का? बर मैं गाड़ी कुठले कुठले काय काय सामान वापरतो तुम्ही? टू व्हीलर च पॅशन गाड़ी च इंजिन होय का? पॅशन च इंजिन वापरले? हां पॅशन. बर आणि पुढचं साडे कसं वापरले? जीप च. जीप च. बर 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 आणि बाकी जी आता हे आपण टायर च वगैरे बघतोय सगळं हे रिक्षा च टायर वापरले आणि हे जे आता हे आता स्टेअरिंग वगैरे वापरले ते तयार केले? हां आपण तयार सत्ता केले फॅब्रिकेशन. अच्छा आणि याला किती खर्च आला मग तुम्हाला? ₹50,000 ते ₹60,000. ఓ వ్యక్తి సృజనాత్మకతను మెచ్చుకున్న ఆనంద్ మహీంద్ర అతనికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి తన కొడుకు కోరిక తీర్చేందుకు తుక్కుతో వాహనం తయారు చేశాడు. ఆయన క్రియేటివిటీని మెచ్చుకున్న మహీంద్ర ఆ వాహనాన్ని తనకు ఇస్తే అందుకు బదులుగా బొలేరో ఇస్తానంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు. మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా దేవరాష్ట్రే గ్రామానికి చెందిన దత్తాత్రేయ లోహార్ కంసాలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన కొడుక్కి కారు ఎక్కాలని కోరిక. అంత స్తోమత లేని దత్తాత్రేయ కొడుకు కోసం తుక్కు వాహనాల విడి భాగాలు సేకరించి వాహనం తయారు చేశాడు. బైక్ల మాదిరిగా కిక్ కొడితే స్టార్ట్ అయ్యేలా తయారు చేశాడు. అతను తయారు చేసిన వాహనానికి స్టీరింగ్ ఎడమ వైపున ఉంటుంది. ఇటీవల దత్తాత్రేయ తయారు చేసిన వాహనంపై ఓ యూట్యూబ్ ఛానల్ వీడియో చేసింది. ఆ వీడియో చూసిన ఆనంద్ మహీంద్ర తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దత్తాత్రేయ తెలివిని మెచ్చుకున్నాడు. తక్కువ వనరులతో ఎక్కువ పనిచేసే సామర్థ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానని చెప్పాడు. అంతేకాదు మరో ట్వీట్లో దత్తాత్రేయకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. నిబంధనలకు అనుగుణంగా లేని వాహనాన్ని అధికారులు ఎప్పుడైనా రోడ్డుపైకి రాకుండా అడ్డుకుంటారని చెప్పాడు. ఆ వాహనాన్ని తనకిస్తే అందుకు బదులుగా బొలెరో వాహనాన్ని ఇస్తానని ప్రకటించాడు. దత్తాత్రేయ సృజనాత్మకతకు గుర్తుగా మహీంద్ర రీసెర్చ్ వ్యాలీలో ప్రదర్శనకు ఉంచుతామని చెప్పారు. మహీంద్ర ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. అంతేకాదు దత్తాత్రేయ టాలెంట్ ను అందరూ మెచ్చుకుంటున్నారు. दत्तात्रेय विलास लोहार होय का? बर मैं गाड़ी कुठले कुठले काय काय सामान वापरतो तुम्ही? टू व्हीलर च पॅशन गाड़ी च इंजिन होय का? पॅशन च इंजिन वापरले? हां पॅशन. बर आणि पुढचं साडे कसं वापरले? जीप च. जीप च. बर 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 आणि बाकी जी आता हे आपण टायर च वगैरे बघतोय हे सगळं हे रिक्षा च टायर वापरले आणि हे जे आता हे आता स्टेअरिंग वगैरे वापरले ते तयार केले? हां आपण तयार सत्ता केले फॅब्रिकेशन. अच्छा आणि याला किती खर्च आला मग तुम्हाला? ₹50,000 ते ₹60,000.